రాజకీయాల్లో ఎప్పుడు ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే ఏ నాయకుడు ఎప్పుడు ఫ్లేట్ ఫిరాయిస్తాడో ఏ నాయకుడు ఎప్పుడు గోపిగా మారి గోడ దూకుతాడో ఎవరికీ అర్థం కాదు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా సీరియస్ యాజిటేషన్స్ చేసుకుంటూ వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రధానంగా సోం వీర్రాజు గారు అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత వైఎస్ఆర్సీపీ మీద ఒంటి కాలు మీద వెళ్ళడంలో సక్సెస్ అయ్యారు సోమవీరాజ్ గారు అనేది కూడా చాలామంది చెప్పుకున్నారు వాళ్ళ అనుకూల మీడియా కూడా చెప్పుకున్న పరిస్థితి అయితే ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తూ ఉంటే సీన్ మొత్తం రివర్స్ అయిందా ఆయన శ్రమంతా వృధా అయిందా అనే ప్రస్తావన కూడా తెర మీదకి వచ్చేసింది దీనికి కారణం ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సానుకూలంగా ఉండడం ఎన్డీఏ వైసీపీ మీద అంటే ఎన్డీఏలోకి వైసీపీని స్వాగతిస్తున్నారు అనే ప్రచారం ఎప్పుడైతే వచ్చిందో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా కాస్తంత సైలెంట్ అయిన సందర్భం కనిపిస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషణలు ఎందుకంటే మొన్నటి వరకు రథం ఇష్యూ కానివ్వండి అంతర్వేది రథం ఇష్యూ కానివ్వండి లేదంటే కనకదుర్గమ్మ గుడిలో విగ్రహాల మాయమైపోయిన సంఘటన రథానికి సంబంధించి వెండి విగ్రహాలు మాయమైపోయిన సంఘటన కానివ్వండి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్ అంశం కానివ్వండి ప్రతి విషయంలో కూడా చాలా సీరియస్ యాజిటేషన్ క్రియేట్ చేసింది భారతీయ జనతా పార్టీ ఇవన్నీ అయిన వెంటనే ఇమీడియట్గా ఆయన ఢిల్లీ వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారు రావడం వైసీపీ ఎన్డీఏలో చేరిక అనే దాని మీద ప్రచారం జరగడం అయితే ఈ ప్రచారం అవాస్తవం అయితే ఇది అవాస్తవం అని చెప్పి వైసీపీ ఖండించలేదు లేదు అంటే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళే క్రియేట్ చేస్తారని అనుకుంటే దాన్ని భారతీయ జనతా పార్టీ కూడా ఖండిస్తున్నది లేదు అక్కడ మాకు అవసరం లేదు వైసీపీని మేము తీసుకోము వైసీపీలోకి వచ్చి వైసీపీ ఎన్డీఏలో కలిసే ఛాన్స్ లేదనేది ఎక్కడ ఖండించలేదు అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం దాని మీద అటు ఇటుగా మాట్లాడుతుంది కానీ భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఖండించి ఉండుంటే ఇది ప్రచారం నిజంగా వాస్తవం కాదు అవాస్తవం అనేది ప్రజలకు అర్థమైపోయేది ఎప్పుడైతే ఖండించలేదో ఇప్పటివరకు కష్టపడిన శ్రమ ఏదైతే ఉందో వైసీపీ మీద యాజిటేషన్ తీసుకొచ్చి ఒక వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే చేసిందో హిందుత్వ ఎజెండాతో భారతీయ జనతా పార్టీ ఆ శ్రమంతా వృధా అయిపోయింది వృధా అయిపోయిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అదే కనుక జరిగితే ఖచ్చితంగా మళ్ళీ కలిసి నడవాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా నడాల్సి వరకు జగన్ని తిట్టిన అదే పార్టీ జై జగన్ అనే నినాదాలు కూడా తీసుకురావాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా అది కూడా వస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సీన్ క్రియేట్ అవుతుందో పరిస్థితులు ఎప్పుడు మార్పు తెలియదు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం చూస్తే మరొక వారం రోజుల్లోనో పది రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ కాబోతున్నారు ఈసారి ఈ ఎన్డీఏలో వైసీపీ చేరిక మీద క్లారిటీ ఇచ్చేస్తారు అనే ప్రచారం కూడా జరుగుతుంది అదే గనక నిజమైతే అందుకు గనక సిద్ధమైతే వైఎస్ఆర్సీపీ డిమాండ్లకు సానుకూలంగా కేంద్రం స్పందించి చేరికకు రెడీ చేసుకుంటే గనుక ఆంధ్రప్రదేశ్ బీజేపీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి